మీ శ్రేయోభిలాష. నమస్కారం. ఈ వీడియోలో మనం ఆహుజా పిఏ హార్న్ స్పీకర్ SUH-40XT అన్బాక్సింగ్ చేసి అది పనిచేసే విధానాన్ని చూద్దాం. దీని యొక్క నమూనా చిత్రం బాక్స్ పైభాగంలో ప్రింట్ చేయబడింది, మనం చూడవచ్చు. ఇది 100 వోల్ట్స్ లైన్ మ్యాచింగ్ హార్న్ స్పీకర్, అంటే ఇందులో 100 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని రావడం జరిగింది. ఇది ఇండియాలో తయారైంది. దీనిని మనం మన అవసరానికి అనుగుణంగా 5 వాట్స్, 10 వాట్స్, 20 వాట్స్, 30 వాట్స్ మరియు 40 వాట్స్కి అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 180 to 7000 హెర్జ్ల వరకు ఉంటుంది. దీని యొక్క వెడల్పు 400 mm మరియు ఎత్తు 200 mm, అదేవిధంగా పొడవు 422 mm ఉండడం జరిగింది. దీని యొక్క బరువు 3 కిలోల 900 గ్రాములుగా ఉండడం జరిగింది. దీని యొక్క MRP ధర 3205 ఉండడం జరిగింది, కానీ అమెజాన్లో 3000కు రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క హార్న్ స్పీకర్ను బయటకు తీసి చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆహుజా యొక్క లోగోని చాలా చక్కగా బ్లూ కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బాడీ మొత్తం హై క్వాలిటీ ABS ప్లాస్టిక్తో తయారు చేయబడింది. అదేవిధంగా లోపల కూడా మనం చూడవచ్చు. మనం దీనిని ఎక్కడైనా సులభంగా మౌంట్ చేసుకోవడానికి అనుకూలంగా దీనికి మౌంటింగ్ బ్రాకెట్ కూడా రావడం జరిగింది. ఈ హార్న్ స్పీకర్తో పాటు 1/2 మీటర్ పొడుగున్న 1 square mm 2 core కేబుల్ రావడం జరిగింది. మనం ఈ యొక్క రోటరీ స్విచ్ యొక్క వైట్ మార్క్ని మనకు కావలసిన వాట్ యొక్క నెంబర్ దగ్గర ఉంచి మనకు అవసరమున్న విధంగా వాట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మార్కు 5 వాట్స్ దగ్గర మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మిగతా పాయింట్లకు కూడా మనం దీనిని టెస్టర్ సహాయంతో అడ్జస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీనిని 10 వాట్స్కి అడ్జస్ట్ చేయడం జరిగింది. దీనిని విధంగా మనం 20 వాట్స్, 30 వాట్స్ మరియు 40 వాట్స్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కేబుల్ని యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేసి దీని యొక్క సౌండ్ని చెక్ చేద్దాం. మనం హార్న్ స్పీకర్ యొక్క రెడ్ వైర్ని యాంప్లిఫైయర్లో రెడ్ టెర్మినల్ స్ట్రిప్లోని 100 వోల్ట్స్ వద్ద కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లాక్ వైర్ని యాంప్లిఫైయర్లోని కామన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనం కనెక్షన్లను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనం సౌండ్ క్వాలిటీని వినడం జరిగింది. ఈ యొక్క సౌండ్ క్వాలిటీపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ఈ యొక్క లైట్ వెయిట్ దీర్ఘచతురస్రాకార మౌల్డెడ్ హార్న్ స్పీకర్ను ఉపయోగించి మనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మనం టార్గెట్ చేసిన ఏరియాలోకి ధ్వని సులభంగా చేరుకుంటుంది.
ఈ హార్న్ స్పీకర్ను ఎక్కువగా పేజింగ్ సిస్టమ్స్ మరియు సైరన్ అండ్ అలారం, అదేవిధంగా ట్రాఫిక్ మరియు క్రౌడ్ కంట్రోల్ సిస్టమ్, అదేవిధంగా ఇండోర్ మరియు అవుట్డోర్ అప్లికేషన్స్లో పబ్లిసిటీ కోసం, అదేవిధంగా వెహికల్స్కి కూడా మనం దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఆలయాలకు డొనేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. హార్న్ స్పీకర్కు బిగించిన ఈ కేబుల్ గ్లాండ్ వలన దుమ్మి కణాలు మరియు అదేవిధంగా నీటి కణాలు లోపలికి వెళ్లకుండా రక్షణ కల్పిస్తుంది. హార్న్ స్పీకర్ లోపలి భాగంలో ఉండే వాయిస్ కాయిల్ నుండి ఉత్పత్తి అయ్యే వేడిని గ్రహించడానికి వాయిస్ కాయిల్ పైభాగంలో ఒక అల్యూమినియం బాబిన్ అమర్చబడింది. దీనివల్ల వాయిస్ కాయిల్ యొక్క జీవితకాలం పెరుగుతుంది. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నా. దయచేసి ఈ ఛానల్ను మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని ప్రెస్ చేసి అందరికంటే ముందు నోటిఫికేషన్స్ పొందండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీ స్నేహితులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.